హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంక పొద్దున్నే మేడ మీదకి వచ్చాను బట్టలు ఆరేద్దామని. ఇంకా పూలు అయితే పూసాయి, కానీ ఇవాళ సండే కదా, పూజ అయితే చెయ్యట్లేదు, పువ్వులు వేస్ట్ అయిపోతాయేమో అని చాలా బాధగా ఉంది. అయితే మా మేడ్కి చెప్తా ఉన్నానమాట, నీకు కావాలి అంటే కోసుకో పూలు అంటే. ఆ సరే అమ్మా అంటుంది. ఆవిడ ఎంత చెక్క పెట్టుకుంటుందండి, రోజా పూలు అన్నిటినీ కూడా నాలుగైదు పూలైనా సరే కట్టి పెట్టుకుంటుంది అనమాట. అందుకని తనకి చెప్తా ఉన్నాను. ఇంక ఈ లోపల బట్టలు ఆరేద్దాం అనుకుంటే చూడండి, మా కిందింటి వాళ్ళు నాకంటే ముందే ఉడికేసి ఆరేసేసారు, దండాలు అన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. నేనేమో ఆల్రెడీ ఒక ట్రిప్ అయిపోయింది, యూనిఫామ్స్ వేసేసాను, ఇంకో ట్రిప్ ఉతుకుతా ఉన్నానమాట. మా వారి బట్టలన్నీ వారానికి ఒకసారి ఉతుకుతాను కదా, సో అవన్నీ మా వారి బట్టలు కూడా వేసాను, కానీ దండాలు ఏవీ ఖాళీలేవు. సరే అని చెప్పి ప్రస్తుతానికి యూనిఫామ్స్ వరకు ఆరేసేసాను. మా వారి బట్టలు ఏంటంటే కొంచెం అంటే అవన్నీ ఎండిన తర్వాత తీసి మళ్ళీ మా వారి బట్టలు వేయాలన్నమాట. పొద్దున్నే కాంపిటీషన్ బట్టల దగ్గర ముందు ఎవరు ఆరేస్తే వాళ్ళవే అనమాట దండాలు. సో ఇంకా అక్కడ నుంచి కిందకు వచ్చేసి ఆ టిఫిన్ వేస్తా ఉన్నాను, దోశలు, గుడ్డు దోశ వేస్తున్నాను అనమాట ఇవాళ. అయితే కరెక్ట్గా దోశలు ఏదైనా పనిలో ఉన్నప్పుడే ఉదయం పూట అన్నీ వస్తాయండి, ఆకుకూరలు కానీ లేదా ఈ చేపలు కానీ ఇట్లాగా. అయితే ఇవాళ ఉదయాన్నే చేపలు వచ్చాయన్నమాట ఇంటి దగ్గరికి. సరే తీసుకుందాం అనుకుంటే రొయ్యలు బాగున్నాయి, అందుకని 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. అవి ఏమో ఒలిచిన తర్వాత 1/2 కేజీ కూడా రావు. ఆ కేజీ అన్న పేరుకే కానీ అందులో ఎక్కువ వాటి తొక్కలే వెళ్ళిపోతాయి కదా. సో అవైతే ఇంకా వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు, సో అవన్నీ తెచ్చి పక్కన పెట్టేశాను అనమాట. ఇవాళ రొయ్యలతోటి బిర్యానీ చేస్తున్నాను. సో అది పక్కన పెట్టేసి ఇంక ఇక్కడైతే గుడ్డు దోశలు వేస్తూ ఉన్నాను. గుడ్డు దోశలోకి కారము కారపొడి రెండు అయిపోయాయండి, అందుకని మిరియాల పొడిని మామూలు కారం ఉంటుంది కదా కూరల్లో వాడే కారము ఉప్పు ఈ మూడు కలిపేసి వేస్తున్నాను అనమాట. కారపొడైనా లేదు కారం పచ్చికారము అంటే ఉల్లిపాయ తర్వాత ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి ఒక కారం చేసి పెట్టుకుంటానండి, ఎర్రగారం అని చెప్పి. అది గుడ్డు దోశలోకి ఎంత బాగుంటుందో. ఇంకా లేదు కదా ఏం చేస్తాం, ఇప్పటికి ఇప్పుడు వేయడానికి బద్ధకంగా ఉంది, అందుకనే మామూలు మిరియాల పొడితోటి వేసేసుకున్నాను. మా వారికి గుడ్డు దోశ అంటే చాలా ఇష్టం. అదేంటో తను అడిగినప్పుడే ఆ కారం ఉండదు, మా వారికి ఆ కారం వేసిన గుడ్డు దోశ అంటే చాలా ఇష్టము. ఇంకేమో ఆ కారం ఇప్పుడు చేయడానికి బద్ధకంగా ఉంది అంటే ఏదో ఒకటి వేసి ఇవ్వు అని అన్నారనమాట. సరే అని చెప్పి మిరియాల పొడిని మామూలు కారం వేసి దోశలు అయితే కాల్చేసి మా వారికి పెట్టాను. వంటగదిలు ఎందుకు తింటున్నారంటే నాకు బోర్ కొడుతుంది, కొంచెం మాట్లాడుతూ ఉంటే వంట చేసుకుంటానని చెప్పాను, అందుకని ఇంక మా వారిని అయితే వంటగదిలోకి తీసుకొచ్చి పెట్టాను. తను ఏం చేస్తారంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ తీసుకొచ్చారు, అవన్నీ కూడా ఒలుస్తూ ఉన్నారనమాట పక్కన కూర్చొని ఏదో కంపెనీ మాట్లాడుతూ అలాగా. ఇంకా నన్ను చాలామంది అక్క మీరు ఈ మట్టి పాత్రలో వండినప్పుడు ఎలా క్లీన్ చేస్తారో అని అడుగుతున్నారండి. యాక్చువల్గా మా మేడే కడిగేస్తుంది, తను కూడా సోప్ పెట్టి కడిగేస్తుంది, పీచు ఉంటుంది కదా పీచు పెట్టి సోప్ పెట్టి కడిగేస్తుంది. మామూలు గిన్నెలు ఎలా అయితే కడుగుతామో అలాగే. నేను మాత్రం ఇలా వండేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత ఆ నీళ్ళని వంపేసి అప్పుడు వంట చేసుకుంటాను. అంటే మట్టి పాత్రలు కదా కొంచెం స్మెల్ వస్తాయి ఎక్కువ రోజులు వాడకుండా ఉంటే, కాబట్టి కొంచెం ఇలా వేడి నీళ్ళు బాగా మరిగించి ఆ వాటర్ అంతా వంపేసి వంట చేసుకున్నాం అనుకోండి, ఏమి రాదు మట్టి వాసన అట్లా ఏమి రాదు, బాగుంటుంది. చాలామంది చూపించమని అడుగుతున్నారు, సో దాంట్లో ఏమి స్పెషల్ ఏం లేదు కదండి, అందుకే చూపించట్లేదు. ఈసారి ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు చూపిస్తానులేండి. సో ఇంక అక్కడి నుంచి 1/2 కేజీ రైస్ బిర్యానీ చేస్తానండి, కాబట్టి 100 గ్రాముల ఆయిల్ అయితే వేసుకున్నాను. 1/2 కేజీ బాస్మతి రైస్, 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట రొయ్యలు. సో ఇంక ఇవి వచ్చేసి మసాలా దినుసులు, ఒక 10 వరకు లవంగాలు, 1/2 స్పూను షాజీరా, 1/4 ఇలాయచి, 1/2 దాల్చిన చెక్క, 2 స్టార్ ఫ్లవరు. బిర్యానీ ఆకు నేను ఎందుకో వెయ్యనండి, ఉంది అయినా వెయ్యను. సో అవి మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను, 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు కంటే ఫస్ట్ పచ్చిమిర్చియే వేయండి, అప్పుడే ఆ పచ్చిమిర్చిలో కారం అనేది ఆయిల్లోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి కదా, ఉప్పు కూడా వేసేసి సిమ్లో పెట్టేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది, పక్కనేమో రైస్ పెట్టేసుకుంటున్నానండి. ఇవి రొయ్యలు కాబట్టి త్వరగా ఉడికిపోతాయి, కాబట్టి రైస్ అనేది త్వరగా ఉడికించేసుకోవాలన్నమాట. అదే చికెన్ అనుకోండి, చికెన్ ఉడికిన తర్వాత ఎసురు పెట్టుకుంటాను, ఇవి రొయ్యలే కదా త్వరగా అయిపోతాయి కాబట్టి
ఆనియన్స్ ఫ్రై అవుతుండగానే ఎసురు పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి, ఒకవైపు రైస్ బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి ఎసురు పెట్టేశాను. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవాళ మీకు నేను పులావ్ చూపిస్తున్నానండి, దమ్ రైస్ కాదు. రెండింటికి వేరియేషన్ ఏంటో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. పులావ్ అనుకోండి కర్రీలో మనం మిక్స్ చేసేస్తాం రైస్ని, దమ్ రైస్ అనుకోండి 70% కుక్ చేసుకొని పైనే వేస్తాం, అప్పుడు వైట్ రైస్గా ఉంటుంది, కింద కర్రీ అలాగే ఉంటుంది. సో మనం తినేటప్పుడు ఏంటంటే అలాగే పైనే తీసి వేసుకుంటాం. అదే పులావ్ అనుకోండి మొత్తం అంతా కూడా మసాలా కలర్లో ఉంటుంది అనమాట, అంటే రెడ్ కలర్ ఎల్లో కలర్ అలా ఉంటుంది. సో ఇవాళ నేను పులావ్ చేస్తున్నాను. పులావ్కి మామూలుగా అయితే ఎసురు పెట్టి వండేసుకుంటాం కదా పులావ్, నేను పులావ్ అయినా సరే దమ్ రైస్ అయినా సరే అలా చేయనండి, పక్కన సపరేట్గా ఎసురు పెట్టి ఉడికించుకుని కలుపుకుంటాను అనమాట. సో ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత రొయ్యలు వేసుకున్నాను, తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకున్నాను. ఇది ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ గరం మసాలా, అలాగే అర స్పూన్ పసుపు పొడి వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఫస్ట్ ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్ వేసాను కదా, తర్వాత ఉప్పు చూసుకొని సాల్ట్ అనేది వేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఈ రొయ్యలన్నింటినీ కూడా మసాలాలో ఒకసారి ఆయిల్లో ఫ్రై చేయండి. తర్వాత కొంచెం ఉప్పు తగ్గిందని కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు పెరుగు కూడా వేసుకుంటున్నాను. టమాటా వేయనండి నేను బిర్యానీలో, అది పులావ్ అయినా సరే దమ్ రైస్ అయినా సరే టమాటా అయితే వేయను. సో టమాటాకి బదులుగా పెరిగే వేస్తానన్నమాట. పెరుగు కూడా వేసేసుకొని ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసుకుంటే ఆ మసాలాలో రొయ్యలు అనేవి ఉడుకుతూ ఉంటాయి. ఇంక ఈ లోపల పక్కన ఎసురు పెట్టుకున్నాం కదా, అది కూడా బాగా ఉడికి అంటే ఎసురు మరిగిందనమాట. నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేస్తున్నాను. రైస్ని కనీసం ఒక గంట సేపు అయినా నానబెట్టండి, అప్పుడే పులావ్ అనేది చాలా బాగా వస్తుందండి. రైస్ చాలా సన్నగా పొడవుగా ఉడుకుతుంది అనమాట. అలా కాదని నానబెట్టకుండా డైరెక్ట్గా మనం వండేసామనుకోండి చాలా లావుగా ఉంటుంది రైస్, బాగోదు. కాబట్టి నానబెట్టి ఉడకబెట్టుకోండి. ఇదిగోండి ఉడికించేసుకున్న తర్వాత గంజి సపరేట్ అయిపోద్ది కదా, ఇలా గంజి సపరేట్ అయిపోవడం వల్ల పులావ్ అయితే మనకి మిక్స్ చేసేసుకుంటాను. అదే దమ్ రైస్ అనుకోండి ఆ పైన అలా లేయర్ ఉంచేసి సిమ్లో పెట్టేస్తాను. ఇవాళ నేను పులావ్ చేస్తున్నాను కాబట్టి కలుపుతున్నాను అనమాట. సో 50% ఉడికించుకున్న రైస్ని కలిపేసి ఇలా ఒక గరిటతోటి ఒక రెండు గరిటల వాటర్ అంటే గంజి వేసుకుంటున్నాను. మొత్తం గంజి వేసామనుకోండి అన్నం ముద్దగట్టేస్తుంది, కాబట్టి నేను గంజిని సపరేట్ చేసేసి జస్ట్ ఆ రైస్ ఉడకడానికి కావాల్సిన వాటర్ మాత్రం కొంచెం వేసుకున్నాను. వేసేసి మొత్తం ఆ మసాలాలో రైస్ని ఇలాగ మిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఇది పులావ్ మిక్స్ చేసేస్తాను కాబట్టి. అదే దమ్ అయితే చెప్పాను కదా పైన రైస్ అలా ఉంచేస్తాను, కింద కర్రీ అలాగే ఉండిపోద్ది, తినేటప్పుడు మిక్స్ చేసుకుంటాను అనమాట. పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదండి పులావ్కిని దమ్ రైస్కి. కాకపోతే కొంతమంది ఎసురు కూరలోనే వేసేసి పులావ్ వండుతారు, నాకు అలా నచ్చదు. ఎందుకంటే చెప్పాను కదా అన్నం అనేది ముద్దగట్టినట్టు అయిపోతుంది. అందుకని నేను ఎప్పుడైనా సరే పులావ్ అయినా సరే దమ్ అయినా సరే రైస్ సపరేట్గా ఉడికించి కలుపుకుంటాను. ఇంక ఇక్కడేమో చెప్పాను కదా మా వారు చాలా చిరాగ్గా ఏ పని దొరకనట్టు ఈ పని చెప్తావేంటి నాకు అని చెప్పి తిట్టుకుంటూ ఆకుకూరలు అంటే అదే కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా ఒలిచారనమాట. ఒలిచి అలా ప్యాకెట్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకో నాకు కూడా ఆ పని నచ్చదు. ఇంక మా వారికి చెప్తాను, తనేమో ఇంకే పని లేదా ఈ పని చెప్తావు ఏంటి అని తిట్టుకుంటూ అవన్నీ ఒలిచారనమాట, అంటే పుదీనా ఆకులు కరేపాకు ఆకులు అవన్నీ. సో అవన్నీ నేను కడగనండి, అలాగే ఒలిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కావాలి అనుకున్నప్పుడు కడిగేసి వాడతాను అనమాట. అలాగే కడిగి కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే పాడైపోతాయి, ఎక్కువ రోజులు ఉండవు. ఇంక ఇక్కడ కొత్తిమీర ఉల్లిపాయలు కట్ చేసుకొని రైతాలో కలుపుకుంటున్నాను అనమాట పెరుగు చట్నీ బిర్యానీలోకి. కానీ బిర్యానీ మాత్రం ఎంత బాగా వచ్చిందండి, అసలు అసలు నాకైతే పక్క రోజు కూడా తినాలనిపించింది. కాకపోతే మండే నేను తినను కాబట్టి తినలేదు, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇంకా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అలాగే రైతా ఆనియన్ రైతా. యాక్చువల్గా కీరా ఉంటే బాగుండేది, కాకపోతే కీరా లేవంట మార్కెట్లో, ఇంకందుకే మా వారు తేలేదు. సో ఇదిగోండి ఇంకా చూస్తున్నారు కదా పులావ్, ఇది పులావా బిర్యానీయా మీ ఇష్టం అండి, ఏదైనా అనుకోండి. నేనైతే బిర్యానీ అంటాను, రొయ్యల బిర్యానీ. అసలు ఎంత బాగా వచ్చిందంటే కింద నేను కడాయి పెట్టాను కదా నాన్ స్టిక్ కడాయి, ఎందుకు పెట్టానంటే హీటు ఇది మట్టి కుండ కదండి త్వరగా అడుగంటేస్తుందేమో అని చెప్పేసి కిందన ఒక కడాయి పెట్టాను. దోసలు పెనమైనా పెట్టుకోండి లేదంటే ఏదైనా నాన్ స్టిక్ కడాయి అయినా పెట్టుకోండి.
ఇలా పెట్టుకుంటే అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. రొయ్యలు కూడా బాగా ఉడికాయి, ఓవర్ కుక్ అయిపోలేదు అలా అని చెప్పేసి ఉడకకుండా లేవన్నమాట. రైస్ బాగా ఉడికింది, ఆ తర్వాత రొయ్యలు బాగా ఉడికాయి, మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో చూస్తున్నారు కదా, మర్చిపోయానండి చెప్పడం, మన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట రొయ్యలు పొలం ఒకసారి చూపించండి అక్క అని చెప్పి. అలాగే చికెన్ బిర్యానీ కూడా కేజీ కొలత అడుగుతున్నారండి. కేజీ చికెన్కి కేజీ రైస్కి ఎంత మసాలాలు పడతాయి అని అడిగారు. సో అది నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఒక 3 kgs తోటి చేశాను. ఆ వీడియో మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. దాంట్లో అన్ని కొలతలతో చెప్పానన్నమాట. యాక్చువల్గా ఇవాళ చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంక ఇంటి దగ్గరికి రొయ్యలు వచ్చేసరికి ఇంకా అవి తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందనండి, నిజంగా టేస్ట్ చాలా బాగా వచ్చింది. కాకపోతే రొయ్యలు ఎక్కువ వండను, అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే కొంచెం స్కిన్ ఎలర్జీ అలా ఉన్న వాళ్ళు రొయ్యలు ఎక్కువ తినకూడదు కదా. నాకు కొంచెం స్కిన్ అనేది బాగోదు, అంటే ఇలాంటివి తింటే ర్యాషెస్ వస్తాయి, అందుకే చాలా రేర్గా వాడతానన్నమాట రొయ్యలు అనేవి. సో ఇంకా తినేసిన తర్వాత ఇదిగోండి మా పిల్లలు చూస్తున్నారు కదా, ఈవినింగ్ వర్షం పడేలా ఉందండి, చల్లగా అయిపోయింది అనమాట క్లైమేట్ అంతా. పిల్లలందరూ ఇంకా రోడ్డు దగ్గర ఆడుతూ ఉన్నారు, సండే కదా. సో మా చిన్నోడు గ్యాంగ్ అనమాట అదంతా కూడా. పాపం మా పెద్దోడికి అంత ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరండి, అయితే ఇంట్లో నాతో వాళ్ళ డాడీతో లేదా స్కూల్ ఫ్రెండ్స్ స్కూల్లో ఉంటే బయటికి వెళ్ళి ఆడరా అంటే ఒక 1/2 hour అలా ఆడి వచ్చేస్తాడు అంతేగాని చిన్నోడు ఆడినంతసేపు ఆడడు. ఆ చిన్నోడికి ఒక గ్యాంగ్ ఉందన్నమాట, వచ్చేస్తారు ఆంటీ విష్ణు లేడా అని కింద నుంచి విష్ణు విష్ణు అని పిలుస్తూ ఉంటారు వాళ్ళు. నాకు వాళ్ళే నవ్వు వస్తూ ఉంటుంది, అంటే ఏదో ఒక దేవుణ్ణి పిలిచినట్టుగా కింద నుంచి విష్ణు విష్ణు అని పిలుస్తూ ఉంటారు వాళ్ళు. అయితే ఇంక సరే అని మేడ మీదకి వచ్చానండి, బట్టలు ఆరిపోయాయి తీసుకెళ్దామని చెప్పి. మళ్ళీ వర్షం పడుతుంది కదా, ఇంకా అవన్నీ యూనిఫామ్స్ మా వారి ప్యాంట్లు అవన్నీ అనమాట. మా చిన్నోడిని పైకి రారా మొక్కజొన్నలు వండుతున్నాను అంటే నువ్వు ఫస్ట్ చెయ్యం మా తర్వాత వస్తానులే అంటున్నాడు వాడు. చూడండి ఎలా ఆడుతూ ఉన్నారో కిందన. చెప్పాలంటే గ్యాంగ్ మా వాడే అనుకుంటారు లీడరు, ప్రతిరోజు వాళ్ళు లేకుండా మాత్రం ఆడరు. పాప మా పెద్దోడు మాత్రం నా వెనకలే ఉంటాడు ఇంట్లో, ఏది కావాలన్నా తెచ్చిస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడండి మా పెద్ద బాబు మాత్రం పాపం. ఇంకా చెప్పాను కదా మొక్కజొన్నలు, ఇవి నాటు మొక్కజొన్నలు అండి. ఇవి మొన్న సింహాచలం వెళ్ళాము, ముందు రోజు సింహాచలం నుంచి వస్తూ ఉంటే అక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. ఇంక మా వారిని బండి మధ్యలో ఆపించి మరీ తీసుకున్నాను. స్వీట్ కార్న్ నాకు ఎందుకో అంతగా నచ్చదండి, ఆ స్వీట్ కార్న్ కంటే కూడా నాకు ఎక్కువగా ఈ దేశవాళీ కాయలు అంటే చాలా ఇష్టం ఆ మొక్కజొన్నలు, అందుకని చెప్పి ఇంక అవైతే తెచ్చుకున్నానమాట. ఇదిగోండి సాల్ట్ వేసి కుక్కర్లో ఉడకబెడుతున్నాను. మొక్కజొన్నలని గిన్నెలో ఉడకబెట్టే కంటే కూడా ఆవిరికి ప్రెషర్ మీద ఉడకబెడితే బాగుంటుందండి, అంటే ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో కానీ వండితే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది తెలుసా. అంటే నార్మల్గా మనం ఎక్కువ వాటర్లో ఉడికించి ఆ వాటర్ తీసేసి వంచేసి ఆ తర్వాత తింటాం కదా, అదే ఇలా అనుకోండి కొంచెం వాటర్లో ఉడకబెడతాము. సో దాని టేస్ట్ అంతా కూడా అలాగే ఉంటుంది, ఆ వాటర్ రూపంలో బయటికి వెళ్ళిపోదు, బాగుంటుంది అనమాట. ఒక్క విజిల్ చాలు, అది కాకుండా ఇవి బాగా లేతగా ఉన్నాయండి మొక్కజొన్నలు. ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ కదా టీ పెట్టేశాను అనమాట, మొక్కజొన్నలు కుక్కర్లో పెట్టేసి టీ పెట్టేశాను. టీ తాగాలండి, టీ తాగకపోతే అసలు ఎంత ఎడిక్ట్ అయిపోయానంటే సాయంకాలం 4 అయితే చాలు హెడేక్ వచ్చేస్తుంది నాకు, టీ తాగాల్సిందే అనమాట. ఇంకా టీ పెట్టేశాను, అలాగే మొక్కజొన్నలు స్టవ్ మీద పెట్టేసి ఇల్లు అయితే తుడిచేస్తూ ఉన్నానండి. పిల్లలు ఇంట్లో ఉంటే ఇల్లు ఎన్నిసార్లు ఇలా తుడవాలో నాకే తెలీదు. సో దీన్ని తుడవడం అంటారా చిమ్మడం అంటారా నాకు తెలీదు. వైజాగ్లో అయితే చీపురుతో ఇలా తుడుస్తే దీన్ని తుడవడం అంటారు, అదే నెల్లూరులో అమ్మలింటి దగ్గర అయితే దీన్ని ఊడవడం అంటారు, ఊడవడం కూడా కాదు చిమ్మడం అంటారు, చీపురుతో చిమ్మేసేయ అంటారు అనమాట. ఈ రెండు ఊర్ల మధ్యలో నాకు ఏ భాష మాట్లాడాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నాను. సో ఇక్కడ వైజాగ్లో ఉంటున్నాను కాబట్టి నాకు ఇంకా వైజాగ్ లాంగ్వేజే వచ్చేస్తుంది మ్యాక్సిమము. నెల్లూరు వెళ్తే మా వాళ్ళని చూస్తే మా వాళ్ళ యాస వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా, వైజాగ్లో ఉంటే వైజాగ్ భాష మాట్లాడతాను. సో ఇంక ఇల్లంతా కూడా తుడిచేసాను, తుడిచేసి ఇంక ఈ లోపల టీ అయితే మరిగిపోయాండి. ఇంకా కుక్కర్ కూడా ఒక విజిల్ వచ్చింది, సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంక వాటికి ఏంటంటే కొంచెం ఉప్పు కారము నిమ్మకాయ పిండితే బాగుంటుంది కదా, ఇంకా అది కాకుండా వర్షాకాలంలో ఇలాంటివి తింటుంటే భలే ఉంటుందండి. ఇంక ఇదే అనమాట స్నాక్, ఏం చేయలేదు. మొక్కజొన్నలు ఉన్నాయి కదా మా పెద్దోడికి ఎంత ఇష్టం అంటే, చిన్నోడు కూడా ఇవైతే తింటాడు, స్వీట్ కార్న్ కంటే కూడా
ఈ నార్మల్ మొక్కజొన్నలు అంటే దొరకని వాటికే డిమాండ్ ఎక్కువ అని ఇవి అస్సలు ఇవి దొరకట్లేదు, స్వీట్ కార్న్ దొరికినంతగా ఇవి దొరకట్లేదు అనమాట. సో స్వీట్ కార్న్ మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు కదా, రెండు స్వీట్ కార్న్ అందరం తిన్నాం ఇంట్లో. అదే ఇక్కడ చూడండి ఎన్ని మొక్కజొన్నలు ఉడకబెట్టాను, ఇవన్నీ కూడా తినేస్తాము, మనిషికి రెండు చొప్పున తినేస్తాము. బాగుంటాయండి, నాకు కూడా చాలా ఇష్టం, మా వారికి ఇష్టం, ఇంకా మా ఆడబొచ్చు శ్రావణికి ఎంత ఇష్టం అంటే దానికి చాలా ఇష్టం. మొత్తం ఆ ప్లేట్ మొత్తం పెట్టేసినా తినేస్తుంది శ్రావణి అయితే, కాకపోతే ఇంకా తను లేదు కదా. ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు, తనకు కూడా చాలా ఇష్టం అనమాట మొక్కజొన్నలు అంటే. ఏమైనా నాటువి నాటేనండి, అవే బాగుంటాయి. సో ఇంక ఇక్కడ అయితే ఇంక మా వారు పడుకొని లేచారు, తనకేమో ఇంక లేపి ఇదిగో బాబు టీ అని చెప్పి టీ తీసుకొని వస్తా ఉన్నాను. ఇంక మా చిన్నోడికి అదే మా పెద్దోడికేమో మొక్కజొన్నలు ఉడికిపోయారా అని చెప్పాను, ఇంకా వాడు ఎగ్జైట్ అయ్యి వచ్చాడు అనమాట ప్లేట్ తీసుకెళ్ళడానికి. ఇంక నేనేమో టీ తాగుతూ చిన్నోడిని కూడా పిలవండి అంటే వాడు రాడమ్మా అంటున్నాడు, వీడు ఒకసారి పిలుచుకొని రారా వాడు వస్తాడు అని చెప్పేసి కేకేస్తా ఉన్నాం అనమాట. కేకేస్తే మొత్తానికి ఇదిగోండి వచ్చాడు, ఇంకా రండి సార్ అని చెప్పి పిలిచి మొక్కజొన్న అయితే ఇస్తున్నాను. నాకు వద్దని చెప్తా ఉన్నాడు వాడు చిన్నోడితో, వాడికి నచ్చింది తినడానికి కూడా ఎందుకోనండి, బాగా సతాయిస్తాడు వాడు, వాడికి ఇష్టమే ఇవి మసాలా పూసి లెమన్ రాసి ఇస్తే తింటాడు. మా అయినా కూడా బతిమలాడుకొని ఇంకా మా కొంచెం తినమ్మా కొంచెం తినమ్మా అంటే ఇంక అప్పుడు తీసుకున్నాడు అనమాట తినడానికి, ఏదో నా కోసం అన్నట్లుగా తీసుకొని ఇంక తింటున్నాడు అది కూడానా. ఇంక తినేసి మళ్ళీ వాడేమో బయటకు వెళ్ళాడండి ఆడుకుంటా ఉన్నాడు, అంటే బయటికి అంటే ఇంకెక్కడికే వెళ్ళిపోరు, మా ఇంటి ముందే పిల్లలందరూ వస్తారు కాబట్టి ఇంక అక్కడే ఆడుకుంటూ ఉంటాడు చిన్నోడు. పెద్దోడు మాత్రం ఎక్కడికి వెళ్ళడు, నాతోనే ఉంటాడు అనమాట ఇంట్లో, ఆడుకోరా అన్నా కూడా పాపం వెళ్ళడు వాడు. స్కూల్లోనే వాడి ఫ్రెండ్స్ అంతా ఇంకా స్కూలే, స్కూల్ ఫ్రెండ్స్ మాకు దగ్గరలో ఎవరూ లేరండి, అందరూ దూరంగానే ఉంటారు పాపం వాడికి, దానివల్ల వాడికి ఫ్రెండ్స్ తక్కువ. ఇంకా వాళ్ళ డాడీ ఏమో మ్యాడ్ మీద వాకింగ్ చేస్తూ ఉంటే ఇంక నేను మా పెద్దబాబు హనుమాన్ జంక్షన్ మూవీ పెట్టుకొని చూస్తున్నామండి. బాగుంటాయి కదండి పాత సినిమాలు, నా చిన్నప్పుడు వచ్చిందనమాట ఈ సినిమా, ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది సినిమా, నాకు చాలా ఇష్టం కామెడీ. అమ్మ ఏదైనా పెట్టు మూవీ పెట్టు ఏం ఏదైనా చెప్పు పెడతాను అంటే ఏం చెప్తాను, లేటెస్ట్గా వచ్చిన మూవీస్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇదా అదా అనుకొని. అదే పాత సినిమాలు నాకు కొన్ని నచ్చినవి ఉంటాయి అన్నమాట, నాకు ఎప్పుడైనా మనసు బాగాలేకపోయినా బోర్ కొట్టినా అలా సినిమా పెట్టుకొని చూస్తూ ఉంటాను, కామెడీ మూవీసే అనమాట. ఇంకా అలా ఈవినింగ్ నుంచి వేసాము మ్యాక్సిమం క్లైమాక్స్ వరకు చూసామన్నమాట ఆ సినిమాని. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు మేము వెళ్ళాల్సిన సినిమాకి టైం అయ్యింది. ఏం సినిమా అంటే బ్రోక్ అనమాట. సో మా వారైతే ఇంకా పవన్ కళ్యాణ్ పిచ్చ ఫ్యాన్ అనమాట మా ఆయన, అంటే నేను కూడా లేండి. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏ వచ్చినా సరే ఇంకా అస్సలు చూడకుండా అయితే ఉండము, అది కాకుండా ఇందులో పవన్ కళ్యాణ్ దేవుళ్ళలాగా ఉంటారు కదా, సో ఇంకా అందుకని సినిమాకి అయితే వెళ్ళామన్నమాట. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది, మంచి మెసేజ్ ఉంది, కామెడీగా ఉంది, కామెడీతో కూడిన మెసేజ్ ఉందన్నమాట, నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా మాత్రం. సో అదండి చూసారు కదా ఇవాళ వ్లాగ్. సో మార్నింగ్ నుంచి నైట్ మూవీ చూసే వరకు వ్లాగ్ అనమాట ఈరోజు, ఫుల్ డే వ్లాగ్ ఇది. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రేపటి వ్లాగ్ తోటి మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, అప్పటి వరకు ఉంటాను మరి, బాయ్ అండి, బాయ్.